Find the value of k. If the slope of the line joining the points 2, 5, minus 3 is 2. So, 2 points each into even 2, 5, this is k, 3. ఈ టూ పాయింట్స్ ఒక లైన్ జాయిన్ చేస్తుందంట, వాటి స్లోప్ వచ్చేవారికి ఎమ్ ఈక్వల్ టు 2 అని చెప్పిండు. సో ఈ కే వాల్యూ ఎంత ఫైనడ్ అని చెప్పిండు. సో ఫస్ట్ ద ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రేట్ లైన్ విచ్ పాసెస్ త్రూ ద 2 పాయింట్స్ ఆ ఒక ఫార్ములా మన దగ్గర ఉంది. ఫార్ములా వచ్చేవారికి ఎమ్ ఈక్వల్ టు y2 - y1 / x2 - x1. ఇప్పుడు మనకేం కావాలి, ఎమ్ మన దగ్గర ఉంది 2 ఈక్వల్ టు y2 x1 y1 x2 y2 వచ్చేవారికి ఎంత 3, y1 వచ్చేవారికి 5, x2 ఎంత కే, x1 వచ్చేవారికి ఎంత -2. సో 2 ఇంటూ k - 2 ఈక్వల్ టు 3 - 5. 2 ఇంటూ k 2 k - 2 ఇంటూ 4 3 - 2 అంటే 3 - 5 అంటే ఎంత -2. సో ఈ ప్లస్ -4 పోతే +4 అవుతుంది. 2k = +4 - 2 అంటే 2 అవుతుంది. k = 1. ఆప్షన్ ఏంటి, ఆప్షన్ బి. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ ప్రాబ్లం, ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ 2 ప్యారలల్ లైన్స్ 3x - 4y - 8 = 0, 6x - 8y + 5 = 0. సో ఫ్రెండ్స్ మనకు ఫార్ములా వచ్చేసరికి ఫస్ట్ ఫార్ములా ఏంటంటే, టూ ప్యారలల్ లైన్స్ ద డిస్టెన్స్ బిట్వీన్ టూ ప్యారలల్ లైన్స్ అంటే ఫార్ములా c1 - c2 mod of c1 - c2 / √a² + b². ఇది మన ఫార్ములా. సో ఇవి టూ స్ట్రేట్ లైన్స్ ఇచ్చాడు ఫ్రెండ్స్. ఒకదాని ఈక్వేషన్ వచ్చేవరకు ఇది ఇచ్చిండు, ఇంకో ఈక్వేషన్ ఇది ఇచ్చిండు. సో మధ్యలో డిస్టెన్స్ ఎంత ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నాడు. ఆ డిస్టెన్స్ కోసం ఫార్ములా ఇది ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఇంకో కండిషన్ చూద్దాం. ఇంకో కండిషన్ ఏంటంటే, మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఏంటంటే 3x - 4y - 8 = 0 ఈక్వేషన్ 1, 6x - 8y + 5 = 0 ఈక్వేషన్ 2. టూ లైన్స్ ప్యారల్ కావాలంటే కండిషన్ ఏంటంటే, టూ లైన్స్ యొక్క ఎక్స్ కోఎఫిషియంట్స్ వచ్చేవరకు సేమ్ ఉండాలి, వై కోఎఫిషియంట్ సేమ్ ఉండాలి. అలా అయితేనే రెండు లైన్స్ ప్యారలల్ అని అర్థం. ఓన్లీ కాన్స్టెంట్స్ మాత్రమే సేమ్ డిఫరెంట్ ఉండాలి. సో ఈ రెండు సేమ్లు, ఈ రెండు సేమ్ చేయాలి కాబట్టి దీని ఈ ఈక్వేషన్కి ఇంటూ 2 చేయండి. చేసి ఏమైందంటే 6x - 2 - -4 - 8y - 8 - 2 - 16 = 0. మనకు ఆల్రెడీ సెకండ్ ఈక్వేషన్ 6x - 8y + 5 = 0. సో రెండు యొక్క ఎక్స్ కోఎఫిషియంట్ వై కోఎఫిషియంట్ సేమ్ ఉంది, ఓన్లీ కాన్స్టెంట్ మాత్రమే డిఫరెంట్ ఉంది. కాన్స్టెంట్ వచ్చేవారికి C1 - C2 వచ్చేవారికి -16, C2 వచ్చేవారికి -5, ఇది మాడ్ బై a² + b² వచ్చేవారికి a అంటే 6 స్క్వేర్ + b² వచ్చేవారికి 8 స్క్వేర్. సో ఇక్కడ రాద్దాం, -16 + -5 = ఎంత -21, మాడ్ ఆఫ్ -21 / 6 స్క్వేర్ వచ్చేవరకు 36, 8 స్క్వేర్ వచ్చేవరకు +64. ఈ రెండింటిని యాడ్ చేస్తే 100 వస్తుంది. 100 నేను రాయచ్చు, 10 స్క్వేర్ రాయచ్చు. ఈ స్క్వేర్కి ఈ రూట్కి పోతుంది. సో మనకి ఇక్కడ 10 మిగులుతుంది. మాడ్ ఆఫ్ -21 అయితే 21, మాడ్ ఉంది కాబట్టి మైనస్ పోతుంది, ప్లస్ వచ్చేస్తుంది 21 / 10. ఇది మన ఆన్సర్. సో సెకండ్ ఆప్షన్. సో ఫ్రెండ్స్ ఈ ప్రాబ్లం వచ్చేవరకు ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ టూ లైన్స్,
టూ లైన్స్ మధ్య యాంగిల్ ఎంత, సపోజ్ ఒక లైన్ ఇట్లుంది ఒక లైన్ ఇట్లుంది అనుకోండి ఫ్రెండ్స్, ఇలా ఉందనుకోండి, ఇలా ఈ టూ లైన్స్ మధ్యలో యాంగిల్ ఎంత ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నాడు. సో ఫస్ట్ లైన్ వచ్చేవరకు ఇది ఎక్స్ ప్లస్ టూ వై ప్లస్ నైన్ ఈక్వల్ టు జీరో, సెకండ్ లైన్ త్రీ ఎక్స్ ప్లస్ వై మైనస్ సెవెన్ ఈక్వల్ టు జీరో. సో ఫ్రెండ్స్ ఫార్ములా వచ్చేవరకు కాస్ తీటా ఈక్వల్ టు ఏ వన్ ఏ టూ ప్లస్ బీ వన్ బీ టూ బై అండర్ రూట్ ఏ వన్ స్క్వేర్ ప్లస్ బీ వన్ స్క్వేర్ ఇంటూ ఏ టూ స్క్వేర్ ప్లస్ బీ టూ స్క్వేర్ మాడ్. యాంగిల్ మనం నెగిటివ్లో ఉండదు కాబట్టి మనం మాడ్ పెట్టుకున్నాం. ఫార్ములా వచ్చేవరకు కాస్ తీటా ఈక్వల్ టు ఏ వన్ ఇంటూ ఏ టూ ప్లస్ బీ వన్ ఇంటూ బీ టూ బై ఏ వన్ స్క్వేర్ ప్లస్ బీ వన్ స్క్వేర్ ఇంటూ ఏ టూ స్క్వేర్ ప్లస్ బీ టూ స్క్వేర్. ఇది మన ఫార్ములా ఫ్రెండ్స్. సో టూ లైన్స్ మధ్య యాంగిల్ కనుక్కోవాలంటే మనకి ఈ ఫార్ములా. ఏం లేదు డైరెక్ట్గా చూడండి, ఫస్ట్ లైన్లో కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ ఏ వన్ అయిపోతుంది, ఇక్కడ ఏ వన్ బి వన్ ఇది ఏ టూ ఇది బి టూ, ఈ వాల్యూస్ వచ్చి మనం సబ్స్టిట్యూట్ అయిపోతుంది. సో ఫస్ట్ ఏ వన్ ఇంటూ ఏ టూ అంటే ఏ వన్ ఎంత, ఎక్స్ కోఎఫిషియంట్ వన్ వన్ ఇంటూ ఏ టూ ఎంత త్రీ ప్లస్ బి వన్ ఎంత టూ బీ టూ ఎంత వన్ అంతే బై మోడ్ ఆఫ్ అండర్ రూట్ ఏ వన్ స్క్వేర్ ప్లస్ బి వన్ స్క్వేర్ ఏ వన్ ఎంత వన్ బీ వన్ ఎంత టూ ఏ వన్ స్క్వేర్ ప్లస్ బీ వన్ స్క్వేర్ వన్ ప్లస్ టూ వన్ స్క్వేర్ ప్లస్ టూ స్క్వేర్ అండర్ రూట్ ఇంటూ ఏ టూ స్క్వేర్ ప్లస్ బీ టూ స్క్వేర్ ఏ టూ వచ్చేవరకు ఎంత త్రీ ఏ టూ స్క్వేర్ ప్లస్ బీ టూ స్క్వేర్ ఎంత వన్ స్క్వేర్ కాస్ట్ ఇటా ఈక్వల్ టు ఇది ఫార్ములా. సో ఈక్వల్ టు వన్ ఇంటూ త్రీ త్రీ ప్లస్ టూ ఇంటూ వన్ టూ బై వన్ స్క్వేర్ ప్లస్ టూ స్క్వేర్ అండర్ రూట్ ఫైవ్ త్రీ స్క్వేర్ వచ్చేవరకు నైన్ నైన్ ప్లస్ వన్ టెన్ అండర్ రూట్ టెన్. సో ఫైవ్ బై ఫిఫ్టీన్ ఎలా రాసుకోవచ్చు అంటే రూట్ ఫిఫ్టీన్ ఎలా రాసుకోవచ్చు అంటే ఫైవ్ ఇంటూ టెన్ని ఫైవ్ ఇంటూ టూ అని రాసుకోవచ్చు కదా. సో ఫైవ్ ఇంటూ టూ సో ఫైవ్ ఇంటూ ఫైవ్ ఫైవ్ స్క్వేర్ అయిపోతుంది. ఈ స్క్వేర్కి రూట్కి పోతే ఫైవ్ బై ఫైవ్ ఇంటూ అండర్ రూట్ టూ అవుతుంది. ఇది ఇది పోతే బై వన్ బై రూట్ టూ మిగులుతుంది. సో కాస్ టీటా ఈక్వల్ టు వన్ బై రూట్ టూ. సో మనకు కావాల్సింది టీటా, టీటా ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ ఆఫ్ వన్ బై రూట్ టూ ఈక్వల్ టు 45 డిగ్రీస్. సో కాస్లో కాస్ 45 డిగ్రీస్ దగ్గర మనకు వన్ బై రూట్ టూ వస్తుంది. సో మనకు కొంచెం ట్రిగ్నోమెట్రీ ఐడియా ఉన్నా కూడా డైరెక్ట్ వచ్చేస్తుంది, లేకుంటే ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ ఐడియా ఉన్నా కూడా ఈ స్టెప్ వచ్చేస్తుంది. ఇది ఫ్రెండ్స్ మనం ముఖ్యంగా ఈ ఫార్ములా మనం గుర్తుపెట్టుకోవాలి. ఒక్కసారి ఈ స్ట్రేట్ లైన్లో ఫార్ములాస్ మొత్తం ఒక పేపర్ మీద రాసుకోండి ఫ్రెండ్స్, రాసుకొని చిన్న కొంచెం లైట్గా ప్రాబ్లమ్స్ మొత్తం మనం ప్రాక్టీస్ చేసే కొద్దీ మనకు ఫార్ములాస్ గుర్తుకుంటాయి. మ్యాథమెటిక్స్లో మనం ప్రాక్టీస్ చేసే కొద్దీ మనకు స్పీడ్నెస్ అనేది పెరుగుతూ ఉంటుంది.